కరోనా విషయంలో మొదటి నుంచి కూడా డబ్ల్యూహెచ్ఓ చాలా విమర్శలు ఎదుర్కొంటూ వస్తుంది ఇదే నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఒక శుభవార్త చెప్పింది యావత్ ప్రపంచానికి ఎందుకంటే కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న వేళ డబ్ల్యూహెచ్ఓ నుంచి ఎటువంటి ప్రకటన వస్తుంది అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ప్రజలందరూ ఎందుకంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటేనే ఆరోగ్యానికి సంబంధించి చాలా సలహాలు సూచనలు ఇస్తూ ఉంటుంది ఇటువంటి కరోనా మహమ్మారి లాంటి పెద్ద అతిపెద్ద విపత్తు ప్రపంచవ్యాప్తంగా సంభవించినప్పుడు ఖచ్చితంగా డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తుంది అనేది అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉంటారు చైనా నుంచి ఈ చైనా వూహాన్ నుంచి ఇది వచ్చినప్పుడు మొదట్లో డబ్ల్యూహెచ్ఓ పొంతం లేని మాటలు మాట్లాడడం చైనాని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది అనే విధంగా మాట్లాడడం ఇవన్నీ కూడా చాలా విమర్శలు పాలైన సందర్భం యావత్ ప్రపంచాన్నించి కూడా సో ఇటువంటి నేపథ్యంలో తాజాగా చాలామందిలో తిండి వల్ల అంటే మనం తీసుకునే ఆహారం వల్ల కరోనా వ్యాపిస్తుందా వ్యాప్తి చెందుతుందా అనే అనుమానాలకు ఒక సరైన సమాధానం వచ్చింది డబ్ల్యూహెచ్ఓ నుంచి ఆ తిండి ద్వారా అంటే మనం తీసుకునే ఆహారం ద్వారా కరోనా వైరస్ మరింతగా వ్యాప్తి చెందుతుందా లేదా అనే దాని మీద ఓ క్లారిటీ అయితే ఇచ్చింది డబ్ల్యూహెచ్ఓ ఎందుకంటే ఈ ప్యాకేజ్ ఫుడ్స్ ప్యాకింగ్ చేసి అంటే మన దేశంలో కాస్తంత అవి తక్కువగానే ఉన్నా విదేశాల్లో మాత్రం కంప్లీట్గా అన్నీ ప్యాకింగ్ ఫుడ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఈవెన్ చికెన్ కానీ మటన్ కానీ మనం ఇంకా లైవ్ చికెన్ లైవ్ మటన్ ఇవన్నీ తీసుకుంటాం అక్కడ అట్లా కాదు కంప్లీట్గా ప్యాకింగ్ ఎందుకంటే పక్క దేశాల నుంచి ఉత్పత్తులు ఎక్కువ ఉంటాయి కాబట్టి విదేశాల్లో అమెరికా వంటి దేశాల్లో సో చైనా కానీ ఇలాంటి దేశాల్లో అక్కడ కూడా ఉంటాయి దాంతోపాటు ఎక్కువ ప్యాకేజ్ ఫుడ్ ఎందుకంటే పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లోనూ సూపర్ బజార్లోను అన్ని ప్యాకేజ్ ఫుడ్సే ఉంటాయి కాబట్టి ప్యాకేజ్ ఫుడ్స్ ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుంది ఈ కరోనా వైరస్ వస్తుంది అనే కొన్ని అనుమానాలు ఉన్నాయి అయితే ఆ అనుమానాలను నివృత్తి చేసింది డబ్ల్యూహెచ్ఓ ప్యాకేజ్ ఫుడ్ ద్వారా కానీ మనం తీసుకునే ఆహారం ద్వారా కానీ కరోనా వ్యాప్తి చెందదు అని తే తేల్చి చెప్పడం అంటే వాళ్ళు చేసిన చాలా టెస్టుల్లో ఆ తరహా ఎక్కడ కనిపించలేదంట అంటే కరోనా మహమ్మారి ప్యాకింగ్ ఫుడ్ ద్వారా వస్తుందనే సో ఆహారం విషయంలో ఎవరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు హ్యాపీగా తినేయచ్చు అనేది ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ నుంచి వినిపిస్తున్న ఒక సూచన అయితే ఇక్కడ కొంతమంది చెబుతున్నమాట ఓకే డబ్ల్యూహెచ్ఓ చెప్పింది నమ్మ నమ్మచ్చు ఎందుకంటే అది అధికారిక ప్రకటన కాబట్టి అదే టైంలో డబ్ల్యూహెచ్ఓ చేసిన ప్రకటనలో మరొక కీలక అంశం ఏంటి అంటే బయట ఫుడ్ తినొచ్చు ప్యాకేజ్ ఫుడ్ తినొచ్చు అన్నప్పుడు ఆ బయటికి వెళ్ళి నలుగురిని కలవడం నలుగురితో కలిసి తిరగడం నలుగురితో మాట్లాడి ఇవన్నీ చేసినప్పుడు ఖచ్చితంగా అప్పుడు వైరస్ రాదు అనే గ్యారంటీ అయితే లేదు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే ఏదో డబ్ల్యూహెచ్ఓ చెప్పింది కదా అని బయటికి వెళ్ళిపోయి వెచ్చలవిడిగా బయట ఆహారం తీసుకుంటే ఆహారం ద్వారా రాకపోవచ్చు కానీ వేరే ఇతర కారణాల ద్వారా వచ్చే అవకాశం ఉంది కాస్తంత అప్రమత్తంగా ఉండాలి అనేది కొంతమంది నిపుణులు చెబుతున్నట మొత్తానికి ఆహారం ద్వారా అయితే మన శరీరంలోకి కరోనా వైరస్ ప్రవేశించదు అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వస్తున్న క్లారిటీ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్